ఆది మాత్రం ఏ సిద్ధాంతాన్ని ఎన్నుకున్నాడో అదే సిద్ధాంతంతో నేను హైదరాబాద్ లో తెలంగాణ పార్టీ గురించి తిరిగాను. హరీష్ అన్నతో అలా కేంద్రం కృతజ్ఞతలు రుణపడి ఉంటాను. ఈ కథాముఖంగా మన ఎమ్మెల్యే సార్ కూడా పోతే భారతదేశంలో ఎక్కడ లేనటువంటి కార్యక్రమాలు ఇక్కడ ఎక్కడైనా చూడండి. నరేంద్ర మోడీ గారు గుజరాత్ పరిపాలించడం అక్కడ రైతుల గురించి రైతు బంధు పథకం లేదు. ఆనంద గ్రామం అది దీవన్ రెడ్డి నియోజకవర్గం అన్నగారి పక్కపడ్డం కదా పొలం. నాకు 34,000 చిక్కంది. నాకు ఇప్పుడు 70 ఏళ్ళ వయసు. ఈ వయసులో 34,000 చిక్కచ్చిందంటే నేను నాకు ఎంత హ్యాపీగా ఉన్నానో చెప్పలేక. అదేవిధంగా ఈరోజు పేద రైతులకు టీవీల ముందు చూసినచ్చు, పేపర్లలో చూసినచ్చు, ప్రతి రైతుకు 5 లక్షల రూపాయల జీవిత బీమా ప్రకటించండి. అదేవిధంగా మనకు మంచి రోడ్లు, విద్యార్థులకు అన్ని వసతులు, అన్ని సౌకర్యాలు, ప్రతి ఒక్కటి చేస్తూ ఆయన ఇంత చేసినందుకు మనం కూడా ఆయనకు రుణపడి ఉన్నాము. ఆయనకు శాశ్వతంగా మన అపద్బాంధవుడు అయిన అపద్బాంధవుడు అంటే నిస్వార్థతలు. నేను ఒకసారి తెలంగాణ ఉద్యానప్పుడు పాలిటెక్స్ కలంలో ఈయన ఏం చేస్తారు లేదు చిన్న ఇంత పెద్ద మహానుభావుడు, ఇంత పెద్ద అజానుభావుడు అని చెయ్యండి పని ఈయన చేసి అక్కడ పోయినట్టు ఆ పాలిటెక్స్ గ్రౌండ్లో ప్రాప్రథమంగా ఆయన నిజామాబాద్ ఖర్చు పెట్టిన స్పీచ్ను ఆశ్చర్యపోయిన చెప్తుంటే తెలంగాణ యాస భాషలు 2019 ఎన్నికలు అప్పుడు 60-70 సీట్లు వచ్చినాయి. ఖచ్చితంగా ఇప్పుడు 150 సీట్లు టీఆర్ఎస్ చెప్పేటప్పుడు మనమందరం కృషి చేయాలి. ప్రతి ఒక్కరూ ఒక వాలంటీర్గా డబ్బులు ఆశించకుండా. అదేవిధంగా గణేష్ గుప్తా గారు అమెరికాలో ఉండి మరి ప్రజల సేవ చేయాలని మన నిజామాబాద్కు రావడము, ప్రజాప్రతినిధిగా ఎన్నికవడము మన అదృష్టము. ఆయనను కూడా ఆయనతో కార్యం మనం చూసాం. ఇప్పుడు 4 ఏళ్ళలో ఏ నాయకుడు ఏంటి అన్నది మనకు తెలిసిపోయింది. ఆయన ఎంత మనం ఎన్నంటి ఉండి పోయిన దాని సమయం పోయిన ఎలక్షన్ కన్నా ఇంకా 20,000 కోట్ల ఎక్కువ మెజార్టీతో నీకు ఆయన గెలిపించుకోవాలని అందరికీ మనం చేస్తున్నాం. మా పార్టీతో వాటికు 1 కోటి రూపాయల ఫండ్స్ రోడ్లకు ఇచ్చారు. మరి ఆ పండ్లు నత్తనగా దయచేసి మీరు శ్రద్ధ తీసుకొని మన ఈ ఎలక్షన్ లోపట్టి ఆ పన్ను ఈ 42,500 పన్ను మీరు పూర్తి చేయించగలని మీతో మనవి చేస్తున్నాను. డ్రైనేజ్ పనులు కూడా వాటర్ ప్రాంతం కూడా కొంచెం ఇంటి దగ్గర లేదు. కొన్ని కొన్ని ఏరియాలో ఉన్నాయి. అంటే అన్ని ఏరియాలు అని చెప్తారేమో మేము నేను దాని చెప్తారు. మరి మీరు కూడా మీ గ్రామీ గురించి నాకు ఎంతో ఉత్తపడ్డే గురించి మీరు ఐశ్వర్యంగా పోయి నేను అంత పట్టేసి మీ నాన్న గురించి అంతా కొట్టాను. అచ్చింది మా పరమేశు పెద్దతో ఎక్కువైతే ఒక పైసాల్సిందకుండా ప్రజల ధర నుంచి కానీ ఏ పనులు చేసి పెట్టినా వాళ్ళ ధర పెద్దల ధర నుంచి కానీ ఒక్క పై ఆశించకుండా 4 సంవత్సరాలు మంచిగా నడుపుతున్నందుకు అయినందుకు రోడ్లు కూడా పెండింగ్ ఉన్నాయి. మా కార్పొరేట్ గారు చెప్తారు 1 కోటి రూపాయలు అన్నగారు మాకు శాంక్షన్ చేశారు. ఆ 1 కోటి రూపాయలు వాళ్ళకి ఏం చేశారనేది మాటలు. ఎందుకంటే పొద్దున్న లేస్తేనే రోడ్డు మీద లేడీసులు బయట వచ్చి జగ్గుతోనూ మగ్గుతోనే బకెట్ ఓసుకునే పోషన్ ఉన్నది. దాన్ని పైకి వచ్చే వాటి దగ్గర చేస్తే చాలా బాగుంటుందన్న మాకు ఒకటి ఏంటన్నా మళ్ళీ కూడా మీరే మా ఎమ్మెల్యే గారుగా రావాలి. మేము మీ పార్టీ ఇవ్వడా మీ ఇవ్వచ్చినా మీ తెలంగాణ తరపు నుంచి మీరు ఎవరిని పెట్టినా మా ఉన్న కార్పొరేటర్లు మళ్ళా సంరక్షణ మీ తెలంగాణ దానికి మేము కట్టుబడి ఉంటాము. సాక్షి చూసి
మేము దాదాపు 40 ఏళ్ళుగా నామదేవాడలో ఉంటున్నాం. అప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. మరి ఈ మధ్య ఇంకా ఎక్కువ డిఫరెన్స్ ఉంది. క్లీన్లీనెస్ అనుకోండి, 2016లో ఎన్ని నీళ్ళ కష్టాలు భరించడము, ఈ 2017-2018లో అసలు నీటి పాత్రమే రాదు. అది నాకు చాలా సంతోషం. పల్యూషన్ కూడా తగ్గిపోయింది, డ్రైనేజ్ కాలువలు తయారైంది, ఇంకా కొన్ని కొన్ని పనులు ఉన్నాయి. ఈ బూత్ కమిటీ సార్ మన దగ్గరికి వచ్చి నియమించుకోండి, మీ ప్రాబ్లమ్స్ చెప్పండి, మేము హెల్ప్ చేస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఈ 40 ఏళ్ళలో ఇంత ప్రజల దగ్గరికి వచ్చిన ఎమ్మెల్యేలను నేను చూడలేదు. మేము మొదటి పేరు పోయినాం కానీ వాళ్ళు ఎన్ని పనులు ఉన్నా కానీ ఇన్స్పెక్టివ్ చేస్తాడు. 2016 అయితే విపరీతంగా కష్టపడిపోయాను. అయితే కొన్ని విషయాలు, 2-3 విషయాలు, మీరందరూ ఆరోగ్యంగా సుఖంగా ఉండాలని నేను కోరుకుంటాను. అందరూ డాక్టర్స్ పేషెంట్స్ రావాలని అనుకుంటారు, కానీ నేను అనుకోవట్లేదు రావాలి. నేను ఇక్కడ నామదేవాడలో ఉన్నటువంటి ప్రజల యొక్క సొమ్ము తిన్నాను. ఇక్కడి వాళ్ళకే సహాయం లేదు, తక్కువలో తక్కువలో ట్రీట్మెంట్ ఇవ్వి, పిల్లలకు ఫ్రీగా సర్టిఫికేట్ ఇవ్వని చెప్పాడు. ఇప్పుడు కొన్ని ఓపెన్ లాంచ్ ప్లాట్స్ ఉన్నాయి సార్, ఆ ప్లాట్స్ మున్సిపాలిటీ తరఫు నుంచి. అక్కడ చాలా చాలా చెత్త జమ అయింది, చాలా చాలా ఈగలు ఉన్నాయి. నమస్కారం. ముందుగా అన్న ఇక్కడ మేము చెప్పవలసిన 42 కార్యకర్తలు అందరూ మనల్ని ఆలోచించారు. దాంట్లో మేము మేలు కులస్తులం అన్న, మాకు చాలా వెనుకబడిన కులం. 125 కులాలలో కొన్ని కులాల గురించి ప్రతి ఒక్క స్టేట్ మీద అందరూ మాట్లాడుతున్నాం. ఈ మధ్యలో మా మేలు కులం గురించి ప్రతి టీఆర్ఎస్ నాయకులు అన్న, జోగురామన్న గారు మా 42 డివిజన్ కార్పొరేట్ వచ్చినప్పటి నుండి కూడా చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. బీసీ కులంలో మేలు కులం ఒకటి ఉంది, దాన్ని ఆదుకుందామని మాట్లాడినప్పుడు ప్రతి ఫస్ట్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అన్న. మేము అంటే ఒక 50 మంది ఉన్నాం మా కులంలో, కూర్చోవడానికి లేదన్నా జగన్ గారు కూడా చెప్పడం జరిగింది. ఒక చిన్న ప్లేస్ ఇచ్చారు, ఆ ప్లేస్ లో మేము కూర్చుంటామంటే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి అన్న, దానికి మేము ఎప్పటికీ మేమే చూస్తామన్న. అంతేకాకుండా ఇంకో విషయం ఏంటంటే, మాకు ఈ 42 డివిజన్లనే నెహ్రూ సంఘానికి కాకుండా మా నగర సంఘానికి కూడా, పట్టణ సంఘానికి, జిల్లా సంఘానికి అన్నా మాకు ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే గణేష్ అన్న స్వయంగా ఆదర్శ నగర్కి మాకు 5 లక్షల రూపాయలు కూడా మా సంఘం కోసం డొనేట్ చేయడం జరిగింది. అందుకు కూడా మేము మా జిల్లా నుంచి రాష్ట్రం నుంచి కూడా టీఆర్ఎస్కి మేము ఖచ్చితంగా రుణపడుతున్నాము. ఇద్దరు పెద్ద మనుషుల దగ్గర తీసుకొని వారితో కమిటీ వేసి ఒక 20-30 మంది కమిటీ వేయమని చెప్పినాను. ఎందుకంటే అన్నా చిన్నప్పుడల్లా అందరితో మాట్లాడాక 20-30 మందికి వాళ్ళ దగ్గర సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు పరిష్కరించడానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తారని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకోటంగా మా వాడు చాలా పురాతనమైనది, చిన్నవాడు 40-50 సంవత్సరాల నుంచి ఈ వాడులో కొన్ని కొద్ది డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది. ఇంకోటి అపార్ట్మెంట్ పక్కకు మనకు మన పార్క్ అంచనైందని తెలిసింది. ఇంకపోతే దాని గురించి కూడా కొన్ని అర్థమైంది. ప్రజలకు నేను ఏ కావాల్సిన సేవలు చేయడానికి నాకు మీరు పూర్తి సహకారం తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ తరఫున మీకు ఈ ప్రముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకోటన్నా మీకు ఏ టైంలో అయినా మా పార్టీ చూసిన ప్రజలు పూర్తి సహకారం నుంచి నిత్యవర్తి శాసనసభలు మీకు పూర్తి సహకారం అందించి మీరు ఎమ్మెల్యేగా నిలవడానికి మేము ప్రతి ఒక్కరూ మా సహాయ శక్తుల్లో ఒక సైనికులుగా పనిచేసి మిమ్మల్ని గెలిపించుకొని ఒక మినిస్టర్ స్థాయిలో చూడాలని మా అందరూ ఆకాంక్షాలు. ఈ ఆకాంక్ష త్వరలో నెరవేరుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నామా. అంతేకాకుండా మాకు ఎప్పుడు ఫోన్ చేసినా కాదనకుండా రెస్పాన్స్ అయ్యి మా సమస్యలు వింటున్నందుకు మా అన్నగారికి, గణేష్ అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమావేశానికి వచ్చేసి మన గౌరవ ఎమ్మెల్యే దిగాల గణేష్ అన్న గారికి మరియు 42 డివిజన్ ప్రజలందరికీ నా యొక్క సాయంకాల శుభానందం చెప్తూ, గణేష్ అన్న 42 డివిజన్ల ప్రత్యేక శ్రద్ధ చూస్తూ
ఫస్ట్ వికాంగుల మధ్యవర్తిత చూస్తూ మనందరం అన్నదండలు అన్నకు మనము ధైర్యం ఇచ్చి వచ్చే ఎలక్షన్ లో మన బ్రహ్మాండ విజయోత్సవం గెలిపించి మినిస్టర్ గా మన వార్డు రప్పించుకోవాలని నా యొక్క ప్రత్యేక కోరిక చెప్తున్నా. మన నాందేవాడ అన్న అచ్చి నుంచి ఇప్పటి వరకు సుమారు ఒక 20 నుంచి 30 సార్లు ఈ వార్డు వచ్చింది. ఇప్పటివరకు ప్రత్యేక శ్రద్ధ చూస్తూ మన పరమేశ్ కార్పొరేటర్ కూడా ప్రత్యేక నిధులు ఇచ్చి అన్ని ఒక మోర్లు అనుకోండి, డ్రైనేజీలు అనుకోండి, మన టెంపుల్ కూడా ప్రత్యేక సాయిబాబా టెంపుల్ కూడా తన వంతు కృషి చేసి పార్టీ మన 60 లక్షలు సుమారు శాంక్షన్ చేపించి మన పని కూడా చాలా శంకుస్థాపన చేయించిన ఫండ్ రిలీజ్ అవుతున్నది. మళ్ళా ప్రత్యేకంగా 42వ డివిజన్ ఇంకొక ప్రత్యేక కోరిక ఏంటంటే ఇప్పటి మనందరికీ ఇచ్చేసినందుకు నా ఈ సమావేశం తరఫున 42వ డివిజన్ తరఫున నేను ప్రత్యేక ధన్యవాదాలు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన అధ్యక్షులు అధ్యక్షత వహిస్తున్న కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తా ఉన్నాం. మీ తర్వాత 15వ డివిజన్ కూడా మేము పోతా ఉన్నాం. ఎందుకు మీ కార్యకర్తల సమావేశం రేపు పొద్దున ఎలక్షన్ ఉందా? లేదు, ఎలక్షన్కి కష్టం వచ్చిన టైం ఉంది. మరి 4 సంవత్సరాలు మేము అభినందనలే ఇవ్వటం పార్టీ కార్యకర్తలు అంటే మా వాళ్ళు ఉన్నారు కదా అనే ధైర్యంతో మెప్పినాం. జిల్లా మహేష్ గారు రండి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అయితే సుమిత్ సింగ్ ఠాగూర్ అండ్ సత్యప్రకాష్ గారు చేస్తున్నారు. అయితే అన్ని డివిజన్లలో కూడా స్వయంగా నేను వాడికి వెళ్ళి అందరినీ కూర్చోబెట్టి 4 మాటలు చెప్పి మనం ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం, ఏం చేయాలి అనే విషయాన్ని మన కార్యకర్తలకు వివరించాలనే ఉద్దేశంతో మనం ఈ డివిజన్ ప్రకటనలు పెట్టుకున్నాం. ఇంతకుముందు డివిజన్లలో పోయినాం, అది ఏ విధంగా పోయినాం? ఇక్కడ ఎంత ఒక హాల్ నిర్మాణం కోసం కొబ్బరికాయ కొట్టడానికి వచ్చినాం. అదే హాల్ నిర్మాణం జరిగిన తర్వాత మనకి ఇబ్బంది కట్టికి వచ్చినాం. పక్కన రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంటే కొబ్బరికాయ కొట్టడానికి వచ్చినాం. మీ పక్కనే రావుజీ సంఘం రోడ్డు ఉంటే ఆ భూమి పూజకు వచ్చినాం. ఆ పక్కన అమలవాడి రోడ్డు ఉంటే అక్కడ కూడా భూమి పూజకు వచ్చినాం. నిన్న 45వ డివిజన్లో పోతుంటే ఒక తమ్ముడు చెప్పాడు, అన్న ఎమ్మెల్యే అంటే హైదరాబాద్లోనే ఉంటాడని గుర్తు. ఇంతకుముందు ఆయన కలవాలంటే గంటల గంటలు ఇంటికాడ కూర్చుంటుంది, ఎవరికో మస్కా కొడితే కానీ 2-3 గంటల తర్వాత అపాయింట్మెంట్ దొరకకపోతుంది. కానీ మీరు కార్పొరేటర్తో సమానంగా పనిచేస్తున్నారని అని చెప్పేసి అనుకుంటారు. మరి వాస్తవానికి ఫలానా డివిజన్ ఉపకారమైన డివిజన్ నిజాంలో లేదు. కనీసం అంటే 10-10 సార్లు మేము తిరుగుతా ఉన్నాం. ఎందుకంటే ప్రజలతో మమేకమై కులమతాలతో సంబంధం లేకుండా అన్ని కులమతాలతో మా తమ్ముడు చెప్పేది మేరకు అన్న మీరే గుర్తించారు. ఇప్పుడు దాంట్లో ఒక్కసారి కాదు, పెద్ద బజార్లో రోడ్డు మీద మీటింగ్ పెట్టినప్పుడు ఆ భద్రత సంఘానికి కూడా పోయిన ప్రమాణ స్వీకారం. మరి ఇక్కడ జిల్లా పట్టణ సంఘం ప్రమాణ స్వీకారానికి కూడా పోయినా జిల్లా 800 కోట్ల రూపాయలతో ఈరోజు మరి అభివృద్ధి జరుగుతూ ఉంది. కొంతమంది ప్రశ్నిస్తున్నారు, మరి 800 కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతుంటే మరి ఇంత దుమ్మెందుకు వేస్తున్నది? ఈ రోడ్లన్నీ ఎందుకు చెప్పేసి అంటా ఉన్నారు. మీ కళ్ళ ముందున్నటువంటి ఉదాహరణ, మీ రోడ్లు కూడా అండర్ గ్రౌండ్ అనేది జరిగినప్పుడు మీరు ఇబ్బంది పడ్డారు, కానీ రోడ్ వేస్తున్నాం. మీ పక్కన ఏదైతే ఉన్నదో తెలంగాణ తల్లి విగ్రహం నుంచి దుబ్బ వరకు మరి కనీవిన రీతిలో ఒక హైదరాబాద్ రోడ్ ఎట్లుంటుందో ఆ విధంగా మేము వేస్తాం. కరెంటు పోస్ట్ అన్నీ కూడా తీసేసి అవన్నీ వేస్తాం. మరి జన్మభూమి రోడ్డు కూడా ఎన్జిఓస్ కాలేజ్ రోడ్డు కానీ జన్మభూమి రోడ్డు కానీ గిరిరాజ్ కాలేజ్ రోడ్డు కానీ ఇవన్నీ కూడా మీ ప్రాంతానికే చెప్తున్నాం. ఇంకా అటు సైడ్ పోలేదు, అటు సైడ్ ఇంకా చాలా రోడ్లు వేసినాం. ఇవన్నీ కూడా మేము చేసినాం. మరి వర్ణి రోడ్డు కానీ, ఆరుమూర్ రోడ్డు కానీ, హైదరాబాద్ రోడ్డు కానీ, రైల్వే స్టేషన్ నుంచి నెహ్రూ పార్క్ వరకు పోయినట్టయితే ఆ రోడ్డు కూడా సిటీ అంత అస్తవ్యస్తంగానే ఉండదు. అదే రోడ్లు ఇక్కడ అండర్ గ్రౌండ్ అండి, అదే రోడ్లో వాటర్ లైన్లు ఇవన్నీ కూడా వేసి తవ్వి వేసిన తర్వాత మళ్ళీ రోడ్లన్నీ కూడా పునరుద్ధరణ చేసినాం. ఇవన్నీ ప్రజలకు మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి డాక్టర్ లక్ష్మీనారాయణ గారు, నేను ఇంటర్మీడియట్ జరిగినప్పుడు వాళ్ళ దగ్గరికి నేను పోయిన ఒకటి సార్ వారికి గుర్తులేదు. డాక్టర్ నందకుమార్ గారు అని చెప్పేసి వారికి తెలుసు, మరి అమ్మవాడిలో ఉంటా ఉండే డాక్టర్ లక్ష్మీనారాయణ గారు నాకు తెలిసి మీరు నామదేవాడలో ఉంటా ఉంటే మీ దగ్గరికి నేను 2 సార్లు వచ్చి ఇంటర్మీడియట్ ఉన్నాను.
మాకు అప్రాచ్ పర్సే మా దగ్గర చాలా పేషెంట్స్ వస్తారు కాబట్టి నన్ను వాళ్ళు గుర్తుపట్టున్నారు. అయితే అప్పటి నుంచి కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు. అండర్ గ్రౌండ్లో నేర్చుకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, మీకు మీరు ఈరోజు పేపర్లు చూసుకుంటారు, నిజామాబాద్ నగరానికి ద బెస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ తెలంగాణ అని చెప్పి అవార్డు వచ్చింది. ఆ పేపర్ పట్టుకుని నవ్వుకుంటారు. ఏమనుకుంటారంటే ఆ కవిత మేడం ఉంది కాబట్టి ఇచ్చుకోలే, ఏ గణేష్ ఉంటే సీఎం పై పైరవి చేసి అంటే ఇలా పైరవి లడై పైరవి ఓ అమ్మ వాటర్ పైప్ లైన్ వేసుకున్నటువంటి నగరం కూడా మనది కాబట్టి ఇవన్నీ ఈ టెక్నికల్ గ్రౌండ్స్ పెట్టుకొని మనకు ద బెస్ట్ మున్సిపల్ కార్పొరేషన్గా వస్తుంది. మరి ఒక మనిషిని కడుపులో మలినం ఉంటే మొత్తం ఆపరేషన్ చేసి ఆ మలినం అంతా తీసి మళ్ళా కుట్లేసి ఎక్కడో నిజామాబాద్ని అట్లా చేస్తున్నాం. 30-40 సంవత్సరాలు పట్టినటువంటి దరిద్రాన్ని మనం ఈరోజు మధ్యలో ఆగిపోయిన అండర్ గ్రౌండ్ రైలు పూర్తి చేస్తున్నాం. మనకు అలీసాగర్ ఉన్నది 20 ఏళ్ళు ఉంటుంది, సిటీ కంటేశ్వర్ కట్టి ఖతమైపోతుంది, ఇక్కడ ముందు ఇటు పోతే పులకు ఖతమైపోతుంది. ఇప్పుడు దాదాపు మానవనగర్ కూడా మన ధర్మాన దాకా వెళ్ళిపోయి, ఇటు చూస్తే ముబారక్ నగర్ దాకా వెళ్ళిపోయి, ఇటు చూస్తే సారంపూర్ దాకా వెళ్ళిపోయి, నెహ్రూ పార్క్ బోధన బస్ కట్టి ఖతమైపోయింది, అడ్రస్ సైకిల్స్ లాస్ట్ అయిపోయి ఇప్పుడు సారంపూర్ దాకా పోయింది. మరి ఇప్పటి కూడా అలీసాగర్ నీళ్ళే వస్తాయి, అలీసాగర్ నీళ్ళు తాగడం సాధ్యమవుతుందా కాదు. అందుకోసం అని చెప్పి మిషన్ దగ్గర మేము వాటర్ లైన్ శ్రీరామ్ సాగర్ తీసుకొస్తా ఉన్నాం. 2045 వరకు పిల్లలు పెరిగినా జనాభా 8 లక్షలు అయినా డబల్ అయినా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇబ్బంది కాకుండా నీళ్ళకి ఇబ్బంది కాకుండా మేము ఆ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. చరిత్రలో నిలిచిపోయే విధంగా అంటే 5 సంవత్సరాల కోసం మనం గణేష్ గుప్తా ఎన్నుకున్నాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసింది ఎవరు అంటే గణేష్ గుప్తా గారు చేసింది. ఈ అమృత్ స్కీమ్ ఎప్పుడు వచ్చింది? ఫలాన్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చింది. మరి ఈ కార్యక్రమం ఎవరు చేసారు? మనం ఒక విజయ టాక్స్ పక్కన మనం చూసినట్టయితే వర్షం పడితే ఎవరు అట్టుకోవడానికి సాహసించారు. ఎందుకంటే ఆ విజయ టాక్స్ దగ్గర రైల్వే కమాండ్ కిందకి పోవాలంటే నీళ్ళు వస్తాయో పోయి ట్రాఫిక్ జామ్ అయితే పోద్దు అంటారు. 1936 కట్టినటువంటి ఆ బ్రిడ్జ్ మన నారాయణ గారు చెప్పారు 1947 మనకు స్వతంత్రం వచ్చింది, కానీ మన నిజామాబాద్ మాత్రం చాలా పెద్ద మంది నాయకులు వచ్చారు, కానీ దాన్ని ఇంకొక ఆర్యుడి కట్టాలనే ఆలోచన మాత్రం ఎవరికి రాలేదు. అట్లాంటి ఆలోచన మాకు వచ్చింది, మేము చేస్తా ఉన్నాం, మేము ఇంకొక ఆర్యుడి కూడా నేర్చుకున్నాం. పని మొదలైంది అక్కడ. అంటే చరిత్రలో చాలా చాలా చేయనటువంటి పనులు మేము మా తల మీద పెట్టుకున్నాం, ఇవన్నీ కూడా మేము చేస్తూ ఉన్నాం. ఇదే కలెక్టర్ ఆఫీస్ ఎన్నటి నుంచో చూస్తున్నాం, అది ఎప్పుడు గుర్తిపోతుంది అటువంటి కలెక్టర్ ఆఫీస్ ఉన్నది. ఈరోజు దుబా ప్రాంతం ప్రాంతంలో బ్రహ్మాండమైనటువంటి కలెక్టర్ ఆఫీస్ మేము నిర్మిస్తూ ఉన్నాం. మా నారాయణ గారు చెప్పారు బ్రహ్మాండంగా గంగర మందిరంలో ఉన్న భూమి ఉన్నది సార్, నేనే పోయి 32,000 చెక్కులు తెచ్చుకున్నా అని చెప్పేసి నేను చాలా తీరుతుంది. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి మా ఎమ్మెల్యే అందరూ ఏం చెప్తున్నారంటే మాకు చాలా బెనిఫిట్ అయింది, మాకు ఒక్కొక్కలకు 70,000-80,000 మంది రైతులు ఉన్నారు వాళ్ళకి. కానీ నిజామాబాద్ నగరంలో కేవలం 1,000 మంది రైతులు ఉన్నారు. నేను అనుకున్నా అయ్యో నాకు నష్టపోతుంది కదా 1,000 మంది రైతులు ఉన్నారు. మా రెవెన్యూ అధికారులు చెప్పారు, నారాయణ గారు లాంటి పెద్ద మనుషులు చెప్పారు, అన్న మీ పొరపాటు, నిజామాబాద్ నగరంలో 1,000 మంది రైతులు ఉన్నటువంటి మాట వాస్తవమే, కానీ నిజామాబాద్లో ఓటర్లకు భూములు ఉన్నాయి, వాళ్ళ పాస్బుక్లు లబ్ధిదారులు మాత్రం 15,000 పై ఉన్నారని చెప్పి. అంటే నిజామాబాద్ నగర పరిధిలో 1,000 మంది, కానీ ఇప్పుడు నారాయణ గారు ఇక్కడ ఉన్నారు, వారి భూమి మాత్రం 1,000 మంది ఉంది. అట్లా చాలామంది మా తమ్ముడు పరమేశ్వరం ఆయన చిన్నప్పుడు ఉన్న భూమి, ఆయన ఒక డాక్టర్ కూడా కొనుక్కున్నాడు, అయితే ఆయన ఓటు ఇక్కడ ఉంది, భూమి అక్కడ ఉంది. ఇంకొక ఆయన లక్ష్మణ్ అని ఆయన ఇక్కడ కాపోరాడు, కానీ ఆయన మాధూర్లో భూమి ఉంది. అట్లా సాంగుబాయి ఇక్కడ ఉంది, దిస్పిరిలో భూమి ఉంది. ఇట్లా 15,000 మంది లబ్ధిదారులు ఇక్కడ ఉన్నారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి రైతులు ఎవరైతే చాలా సంతోషంగా అంటే ఇంతకుముందు ఒక సభలో మీద అడిగింది అమ్మ ఇంతకుముందు ఎవరైనా ఇంకా పెట్టుబడి ఇచ్చిందా ఏదైనా ప్రభుత్వం, ఆమె ఒక మాట చెప్పింది, బిడ్డలు నువ్వు చూస్తావు లేదో నువ్వు చిన్నప్పుడు వచ్చి కానీ ఇంతకుముందు ప్రభుత్వం ఎట్లుండే అంటే అంజమానాలు ఒకటి ఉండే, ఆ అంజమానాలు వచ్చి ఇంటికి సామాన్లు చూసుకోపోతుంది. దశటి ప్రభుత్వాలు ఉండే కానీ ఇట్లా పెట్టుబడి పెట్టి మళ్ళీ ఇయ్యకున్నామని చెప్పేటప్పుడు ఎవరు లేకుంటే మళ్ళీ 5 లక్షల రూపాయలు చనిపోతే ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వం, నీకు 2-3 నిమిషాలు అవన్నీ చెప్తాను.
ఏదో పెన్షన్ అంటాం, ఏదో కేసీఆర్ కిట్ అంటాం, ఏదో స్కూల్ అంటాం, అట్లా చెప్పచ్చు. సీక్వెన్షియల్ అయినా చెప్పాలి. ఒక తల్లి గర్భిణీ స్త్రీ అయిందంటే, కడుపులో పిండం పడ్డదంటే అప్పటి నుంచి ప్రభుత్వ స్కీమ్లు మొదలైతే, పిండం పడ్డదంటే ఆ తల్లికి పౌష్టిక ఆహారం మన అంగన్వాడీ సెంటర్లలో ఇస్తారు, గుడ్లు ఇస్తారు, మంచి భోజనం పెడతారు, పాలు ఇస్తారు. మళ్ళీ ఆమె గర్భిణీ అయిన తర్వాత పని చేయకూడదని చెప్పి, కూలి పనులు మానేస్తుందని చెప్పి 4,000 రూపాయలు ఫస్ట్ ఇస్తారు, డెలివరీ సమయంలో ఇంకొక 4,000 ఇస్తారు, మళ్ళీ ఫస్ట్ టీకా పోయినప్పుడు ఇంకొక 4,000 ఇస్తారు, ఒకవేళ ఆడపిల్ల కొడితే 5,000 ఇస్తారు. హాస్పిటల్కి చెకప్కి పోవాలని చెప్తే 102 ఫోన్ చేస్తే తల్లి ఒడి, సరే అమ్మ ఒడి అని ఒక అంబులెన్స్ వస్తుంది, తీసుకొని పోతారు గర్భిణీ స్త్రీని హాస్పిటల్కి. అవసరం అనుకుంటే స్కానింగ్ చేపిస్తారు. హెల్త్ సర్టిఫికెట్లో తల్లికి చీరలు ఉంటాయి, పిల్లలకు బట్టలు ఉంటాయి, నూనె ఉంటుంది, సబ్బు ఉంటుంది, పౌడర్ ఉంటుంది, డైపర్లు ఉంటాయి. ఎవరైనా పేదలు పాపం గొర్జలు ఉన్నారు, పిల్లలకు డైపర్ గట్ట చూసినా ఏ పిల్లలు గట్ట పెంచుతారు, కానీ ఈరోజు ప్రభుత్వం డైపర్లు కూడా ఇస్తూ ఉండదు. మరి అవన్నీ తీసుకొని పోయి పిల్లలను పెంచిన తర్వాత మరి బాలిత రూపంలో ఉన్నటువంటి ఆ తల్లికి పౌష్టిక ఆహారం పిల్లలకు చేరాలి కాబట్టి వాళ్ళకు కూడా డెలివరీ అయిన తర్వాత అంగన్వాడీ సెంటర్లలో భోజనాలు పెట్టడం, మళ్ళీ పౌష్టికాహారం ఇవ్వడం, పిల్లలు పెరిగేటప్పుడు వాళ్ళకు కూడా ఒక వయసు వచ్చే వరకు అంగన్వాడీ సెంటర్లో వచ్చి భోజనం, గురుకుల పాఠశాలలో సన్నబియ్యంతో భోజనం, వాళ్ళకి యూనిఫామ్, వాళ్ళకు చదువు, షూజు ఇవన్నీ ఇస్తూ పైసలు జరిగిన తర్వాత అమెరికా పోవాలంటే కూడా 20,00,000 రూపాయలు నాన్ రిఫండబుల్ లోన్ కాదు ప్రభుత్వం ఇచ్చి పేద విద్యార్థులను అమెరికా పంపిస్తా ఉంది. చాలామంది అంటారు అయ్యో నాకు బిడ్డ పుట్టింది, బిడ్డ పుట్టి అయ్యో ఎందుకు అనాలి? దానికోసమని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కళ్యాణ లక్ష్మి అనే కార్యక్రమం, షాది ముబారక్ అనే కార్యక్రమం తీసుకొచ్చి 51,000 రూపాయలతో మనం ఇస్తా ఉన్నాం. మరి ఆ చెత్త తీసుకొని ప్రతి ఇంటింటికి, మీ 42వ డివిజన్లో కూడా నేను ఇంటింటికి వచ్చి నేను చెక్కులు వంచిన చెక్కులతో పాటు ఒక చీర, ఒక డ్రెస్, అవి ప్రభుత్వం కాదు నా తరఫున ఇస్తా ఉన్నాం. ఎందుకు ఇస్తున్నాం? నాకు ఏమైనా ఎలక్షన్ ఉందా? నేను 2 ఏళ్ళకి చూపిస్తున్నాను, ఎప్పుడైతే చెక్కులు మొదలైనా అప్పటి నుంచి నేను ఇస్తున్నాను. ఎందుకు ఇస్తున్నాం? ఏమో ఎలక్షన్ నాడు పోయి తులం బంగారం వేసి కడుపులో తలగా పెడితే బిడ్డ మీ అవసరం అంటారు, కానీ చేయించి మనిషించాలి. ముందు పొందే మీకోసం పనిచేస్తున్నా అని చెప్పి తెలవడం కోసమే నన్ను గెలిపించిరు. మొదటి నిజామాబాద్ జిల్లాలో సర్వేలో ప్రతిసారి నన్ను టాప్ రేంజ్లో నిలబెట్టారు మా ఇంజనీర్ మంచిగా. అయితే ఒక ఆడబిడ్డకు బహుమానంగా ఒక చీర, దాని తర్వాత ఒక డ్రెస్ తీసుకొని పోయి ఇంటికి పోయి ఇస్తా ఉన్నాం. మరి ఈ మధ్యన కొన్ని కంప్లైంట్లు వచ్చాయి. అన్న మీరు రోజు 10-20 తిరుగుతున్నారు, 200 అంటే 10-15 రోజులు లేట్ అవుతుంది, గరీబ్ గారిలో కొంచెం ఇబ్బంది అవుతుంది, కాబట్టి చెక్కులు నాగానే ఎంబడి మంచిందని చెప్పేసి మా కార్పొరేటర్స్ కానీ మా రెవెన్యూ వాళ్ళు కానీ రిక్వెస్ట్ చేశారు. ఎప్పుడైనా ఉంటే కొన్ని మంచండి, కానీ ఇలా 200 లక్షలు మందరం మా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు కాబట్టి దయచేసి ఒకే దగ్గరికి పిలిచి మీరు క్లియర్ చేస్తే బాగుంటుందని చెప్తే, ఈ 2 సార్లు మాత్రం ఒకే దగ్గరికి పిలిచి బట్టలతో పాటు చెక్కులతో పాటు మేము ఇస్తూ ఉన్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కళ్యాణ లక్ష్మి చేశారు, ఇది కూడా సరిపు అని మన అసెంబ్లీలో 1,116 రూపాయలు ఇవ్వడం నాన్ రిఫండ్, ఇది ఎవరికైనా సాధ్యమవుతుందా? కాదు. మరి ఇవన్నీ అయిపోయిన తర్వాత మా అమ్మలు ఇంకా కూర్చున్నారు, అట్లాంటి వాళ్ళని పాపం బిడ్డలు పట్టించుకుంటలేరు, కొడుకులు పట్టించుకుంటారు, కోడళ్ళు పట్టించుకుంటలేరు అని చెప్పి వాళ్ళకు 1,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నారు. మరి ఆ పెన్షన్ ఇచ్చినప్పుడు మేము ఇప్పుడు వచ్చినప్పుడు ఎవరన్నా వయసు మీద పడ్డని అడుగుతాం, ఏమవ్వా పెన్షన్ వస్తుందా అంటాం. అన్నప్పుడు వాళ్ళు చెప్తారు అవును బిడ్డ వస్తుంది. ఎవరు ఇస్తున్నారు అంటే సంతోషం అంటే చాలా సంతోషం బిడ్డ, మనం మంచిగా తలుపు మీద దిగుతున్నాం అంటారు. మరి ఎవరు ఇస్తున్నారు అని అడిగితే ఈ బ్యాంకులు ఇస్తున్నారు, ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఇస్తున్నారు అని చెప్తారు. వాళ్ళకి తెలుస్తలేదు, ఇంకా కొంచెం హుషారు మాకేదో నువ్వే ఇస్తున్నావు అంటారు. నేను ఎవరంటే నువ్వు తెలంగాణ అంటూ టీఆర్ఎస్ అంటూ, మరి ఎవరికి గుర్తే ఎవరికి నువ్వు ఓటేస్తావు మళ్ళంటే నీకు వేస్తా అంటారు, మరి నాకు గుర్తు చెప్పంటే వేరే వేరే చెప్తుంది. అక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అందరం నీకు ఇచ్చేది కేసీఆర్ గారు పోయి అక్కడ ఒక భోజనాలన్నీ ఏర్పాటు చేసుకొని
కవితక్క గారు కూడా వస్తారు, పోచారం శ్రీనివాస రెడ్డి గారు కూడా వస్తారు. హైదరాబాద్ నుంచి ఒకటి ఇద్దరు స్పీకర్లను కూడా పిలిపిస్తా, అందరం కలిసి ఒక 2-3 గంటలు మీటింగ్ పెట్టుకొని భోజనం చేస్తాం. చేసే కార్యక్రమాలు ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి, మన ప్రభుత్వం ఏమేమి చేస్తుంది, మరియు మన ఎమ్మెల్యే గారు ఏమేమి అభివృద్ధి కార్యక్రమం చేపడుతున్నారు, ఇవన్నీ ప్రజల దగ్గర తీసుకెళ్లి ప్రజలకు వివరించి చెప్పాలి. మరి కొందరికి సంక్షేమ ఫలాలు అందకుంటే వారికి కూడా మన కార్పొరేట్ ద్వారా కానీ మన ఎమ్మెల్యే ద్వారా కానీ వాళ్ళకు వృద్ధాప్య పింఛన్లు కానీ వితంతు పింఛన్లు కానీ ఇంకా వేరే ఏవేవి అవసరమయ్యో అవన్నీ మనం మన ద్వారా వాళ్ళకి చేయటట్టు చేయాలి. మరి అలాగే మరియు మన అన్న గణేష్ అన్న మన నిజామాబాద్ అభివృద్ధికి ఎంతో ముందున్నాడు, మరియు 30 సంవత్సరాల నిజామాబాద్ చరిత్ర తిరిగి రాస్తున్నాడు మన గణేష్ అన్న. మరియు ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మాత్రం కూర్చున్నప్పుడు అండర్ గ్రౌండ్ చర్చించినప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేపడతాం. 17వ డివిజన్ కమిటీ మీటింగ్కి వచ్చేసిన ముఖ్య అతిథి మన గణేష్ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అలాగే డివిజన్ కార్పొరేటర్కు లక్ష్మక్క గారికి, రేఖకు, సాయిలకు, పిల్లలకు, మన యొక్క డివిజన్ మహిళలకు, యువకులకు, పెద్దలకు, అందరికీ నా యొక్క నమస్కారం. ముందుగా మన డివిజన్కి వచ్చేసినటువంటి మన ఎమ్మెల్యేను ఫస్ట్ ఏర్పడక ముందు మనం చూసిన మన తెలంగాణ పరిస్థితి లేదు, పెన్షన్లోనే 100,000 పెన్షన్ పెట్టిండు ఈత కలుగీత కార్మికులు, ఇలా అనేక రకాల పెన్షన్లు పెట్టారు. అలాగే ఆ ఒక్క పెన్షన్లు కాకుండా ఇప్పుడు రైతు పథకం, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, ఈ షాది ముబారక్లు కూడా 50,000 మొదట, తర్వాత 75,000 సరిపోని ఇప్పుడు 100,000 పైన. ఈ రకంగా ప్రతి ఒక్క గరీబ్ వాళ్ళకు ఏ అవసరాలున్నాయి వాళ్ళు ఎత్తాదుకోవాలా, మినిమం తక్కువ సంపాదన వాళ్ళని ఏ రకంగా చూడాలా, వాళ్ళకి ఏ రకంగా సహాయం అందించాలా అనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ మన కేసీఆర్ గారు చాలా బ్రహ్మాండంగా నడుపుతున్నాడు. మనకు అంత మంచి ముఖ్యమంత్రి దొరకడం మన అదృష్టం. అలాగే మనకు మన గణేశన్న దొరకడం కూడా ఇంకో అదృష్టం. ఎందుకంటే ఎవరు చేయని సాహసం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మొదలుపెట్టిండు, దిగ్విజయంగా దాన్ని పూర్తి చేస్తున్నాడు. నిజంగానే మేమందరం కార్పొరేటర్ భయపడ్డాం, కానీ దీనివల్ల మొత్తం మాకు మైనస్ అయిపోతుంది, దుమ్ము అంటున్నారు, తిరుగుతున్నారు అన్న ఎట్లా అని మేము ఇంకడిపోతే మీరేం భయపడకండి, నేనే పబ్లిక్గా చెప్తా, మీరే తిరితే మీ కార్పొరేట్ తిట్టకండి, నన్ను తిట్టండి అని చెప్పింది గణేష్ అన్న ధైర్యంగా. కానీ దేవపేటే ఒక్కొక్క వరకు చూస్తూ ఉంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. రఘునాథ ట్యాంక్ కానీ ఒక్కొక్క దగ్గర సెంట్రల్ లైటింగ్, సర్కిల్ ఇప్పుడు పూలాంగ్ దగ్గర చూస్తే బ్రహ్మాండంగా ఉంది, అది ఇంకా 25-30% అయింది వరకు, మొత్తం మీద ఇంకెట్లుంటో మనం ఆలోచించుకోవాలా. మేము ఫస్ట్ కాంగ్రెస్లో గెలిచినప్పుడు కూడా
అందరు చాలా మంది టీఆర్ఎస్ వెళ్ళిపోయారు కానీ మేము వెళ్ళలేదు. కానీ గణేష్ అన్న మమ్మల్ని కూడా వేసి మీ దీనిలో ఏ పనులున్నా చెప్పండి చేద్దామన్నాడు. ఇమ్మీడియట్ కాదా ఫస్ట్ పనులు కావు మీ ఆధ్వర్యంలో మేము టీఆర్ఎస్లో చేరాలనుకుంటున్నాం అన్నాను. ఎందుకు రాదు అని అడిగింది ఉంటా లేదన్నా. మీ మనస్తత్వం చాలా బాగా నచ్చింది. అసలు జనరల్గా రానందుకు పగ పడుతుంది కానీ మీరు పిలిచి పనులు చేసుకోమని చెప్తున్నారు ఎంత హ్యాపీ అనిపిస్తుందంటే ఇమ్మీడియట్గా పెద్ద మీటింగ్ పెడతాను నేను ఖచ్చితంగా చేరిపోతాను. నాకు ఎటువంటి కోరికలు లేవు ఏం లేవు. మీ ఆధారం పనిచేయడమే పెద్ద నాకు ఇది అనుకున్నా గిఫ్ట్ అనుకుంటున్నానని చెప్పి చెప్పినా. సో గణేష్ అన్న దొరకడం ఇంత మన సిటీని అసలు భయంకరమైన పరిస్థితి నుంచి ఇంత ముందుకు తీసుకెళ్ళడం గత పాలక గత రాజకీయ నాయకులు చేసిన పని ఒకరోడు వేయాలంటే బహిరథ ప్రయత్నం జరిగేది. అటువంటి ప్రతి సందు ప్రతి రోడ్డు మెయిన్ రోడ్డు సెంటర్ రోడ్డు సందులో రోడ్లు అన్ని కొత్త రోడ్లు వేస్తున్నారు. మొత్తం భూ ప్రక్షాళన చేస్తున్నాం గణేష్ అన్న. ఇంత సాహసం చేసాము గణేష్ అన్న మేము ఎన్నటికీ మర్చిపోము. తన ఆధ్వర్యంలో మేము పనిచేస్తూ పనిచేయడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఇవాళ ఈ అవకాశం ఇచ్చిన మన డివిజన్ ప్రజలకు గణేష్ అన్న గారికి అయిపోతుంది త్వరగా ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే గారు గణేష్ గారు గణేష్ అన్న మన ఇక్కడ 17వ డివిజన్ కౌన్సిలర్ మన సువర్ణ గారు ఇక్కడ వచ్చేసిన మన బాంధవులు అన్నయ్యలు తండ్రులు అక్క జల్లెళ్ళు మన వార్డు పిల్లలు అందరూ వచ్చినందుకు వెళ్ళబడి ధన్యవాదాలు. మన ముఖ్య విషయం ఒక గుర్తుంచుకునే విషయం అంటే నేను ఇప్పుడే అనుకుంటుంది ఇట్లా అమ్మ దగ్గర మీకు తెలుసు నేను గల్లీలు ఎప్పుడు ఎక్కడెక్కడ తిరుగుతున్నా ఎన్ని సేవలు చేసుకున్నా మొదటి నుంచి 30 ఏళ్ళ నుంచి తెలుసు. మనం ఏ కార్యక్రమం పడ్డా ఏ పని మన ఇంటి ఒక ఇల్లు టెక్స్ అయినా కరెంటు కానీ ఏదైనా పోతే మున్సిపాలిటీ పోయి కాళ్ళు అరిగిపోతుండే మనకు ఒక విషయం మనం అందరం గుర్తుపెట్టుకునే విషయం ఇది ముఖ్య విషయం. ఇప్పుడు మనకు తెలంగాణ వచ్చినాక మీకేం కావాలమ్మా అని వాళ్ళు వచ్చి మనకు అడుగుతుంది. దళిత కౌన్సిలర్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు మన ముఖ్యమంత్రి సుఖా అక్కడ దాకా తీసుకుపోయి వీళ్ళందరూ తీసుకుపోయి మనకి ఏం కావాలా ఏంది అని మనకు వచ్చి ఇప్పుడు రోడ్డు కావాలా అని మనం అందరం గల్లివాసులం పోయి మనం ఎన్నో అప్లికేషన్లు పెట్టి ఎక్కడో చేయాలంటే అది ఇప్పుడు రోడ్డు శాంక్షన్ అవుతుంది. ఈ రోజులు మన ఇంటికి తెల్లవారే వరకు మనకు ఒక రోడ్డు అవుతుందంటే మనకు కాళ్ళు అరగకుండా మనం ఏం అడగకుండానే మనకు జరుగుతున్నాయంటే దాన్ని విశేషంగా భావిస్తూ నా అనుభవ జ్ఞానం చెప్తున్నా. ఏదో నేను పెద్దరికం ఇక్కడ చెప్తలేను. నా ఇన్ని రోజులు నేను ఇక్కడ తిరిగినా ఎన్నో పార్టీలలో తిరిగినా మనం ఎన్నో సేవలు చేసినాం. కాకపోతే ఇప్పుడు కేసీఆర్ మన తెలంగాణలో రావాలా రావాలని మన చిన్న ఇప్పుడు మా మనవాళ్ళ సుఖ అక్కడ పోటీ తెలుస్తారు వాళ్ళ సుఖ నిరాకరిక్ష చేశారు. మేం బి గల్లి వాసులందరం కలిసి నిరాకరిక్ష చేశాము ఎన్నో కార్యక్రమాలు చేశాం. కానీ ఎందుకు తెలంగాణ రావాలి? తెలంగాణ వచ్చినాక ఏమైందంటే మనకి ఇంత న్యాయం జరుగుతుంది. మేము అనుకునే వాళ్ళం మేము లేనప్పటికైనా అయినా కానీ మా మనవండు ఉన్నా కానీ జాబులు వస్తాయి మనకు తాగే నీళ్ళు వస్తాయి మన పంటలు మనం తినగలుగుతాం. మనం ఇది తప్పకుండా మనం పోరాడాలని మన మహిళలు కానీ మన పురుషులు కానీ మన గల్లి వాసులు కానీ ఎంతో ఈ భగత్ సింగ్ పుత్ల కాడ 2 నెలలు ధూమ్ధామ్ కార్యక్రమాలు కావచ్చు ఎన్నో ఎన్నో కార్యక్రమాలు అవి చెప్తే కాదుగా ఎన్నో చేసుకున్నాం. చేసుకున్నందుకు భగవంతుని దయతోని మనకు ఇలా తెలంగాణ వచ్చింది. మన ముఖ్యమంత్రి మనకు ఒక తండ్రిలాగా కేసీఆర్ గారు చూడండి మనకు కళ్యాణ లక్ష్మణి ఏర్పాటు చేసింది. ఒక బిడ్డని కన్నప్పుడు తండ్రి 50,000 కట్నం ఇచ్చుకోలేకపోతుండు. అటువంటి ఇలా 50 కానీ 70 కానీ 1 లక్ష వరకు వచ్చి ఇవాళ అమ్మ నేనున్నా నీకు అని చెప్పి మనకు ఇలా కళ్యాణ లక్ష్మిగా షాదిమూరాబు ముబారకనే తుర్గ వాళ్ళకు సుఖం అందరికీ ఈ కులము ఈ ఇది అది అని దిక్క పెట్టకుండా ఏ కులంకైనా కానీ సరిహైన సమాధానంగా చేసుకుంటూ తను నడుపుతుండు. మళ్ళీ ఏ బిడ్డకైనా ఒక గర్భవతి ఉన్నప్పుడు మనం డెలివరీ తీసుకురావాలంటే ఒక్కొక్క తండ్రికి పరిస్థితి చేయలేని పరిస్థితి ఉన్నది. అటువంటి కేసీఆర్ గారు వచ్చి ఇప్పుడు గవర్నమెంట్ దాంట్లో చేపించి మళ్ళీ పురుగు పోసి ఇట్లా 12,000 ఇచ్చి బిడ్డను తొట్లు చేసుకో మనవరాలు కానీ తండ్రిలా సొంత తండ్రిలాగా మనం పంపిస్తుండే ఎంత కృతజ్ఞత చెప్పుకోవాలి. మన మహిళలు కావచ్చు మన పురుషులు మన తండ్రులు అక్కడ అందరు ఇక్కడ నిలబడ్డారు మన తండ్రులు మా అన్నదమ్ములు మనందరికీ ఇది విశేషమైన గుర్తింపు. మనం అతనికి ఇది కావాలని మనం నోటీసులు పెట్టలే మనం అప్లికేషన్లు పెట్టలే జులుసులు దిగలే ఎన్నో జులుసులు తీసినాము ఎంతో తిరిగినాము ఎన్నో కష్టాలు పడ్డాము. మా ఇల్లు పట్టాలు కావాలంటే కాళ్ళు అరిగినాయి. నా 3 పిల్లలను తీసుకొని పోతే 2 నెలలు కాదు 7 తిరిగినా కానీ కాలేదు. ఇప్పుడు అటువంటిది మనకి ఇంకేం కావాలని కౌన్సిలర్ కావచ్చు ఎమ్మెల్యే గారు కావచ్చు ఎంపీ కావచ్చు మనకి ఇన్ని నిధులు కానీ ఇప్పుడు మనకి ఎలా ఇల్లు కావాలంటే 30 ఏళ్ళ నుంచి మేము ఎంతో కొత్త గుడిసెలలాగా ఎంతో కోసపడ్డాం ఇక్కడ కానీ ఇక్కడ కానీ. ఈ రోజులలో మా వార్డు కౌన్సిలర్ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నేను వెళ్ళంటే తను హైదరాబాద్లో పిలిపించి ఇలా మాకు నీళ్లు సాగి ఇప్పించంటే కడుపు నిండా నీళ్ళు తాగి కడుపు నిండా దీన్ని నిద్రపోతున్నామంటే అతని కృతజ్ఞతలు మాకు
ఇప్పటికీ ఇళ్ళ వేళలో అతని కృతజ్ఞతలు మా తల్లి వాళ్ళు ఉంటాం. వాళ్ళు సొంతగా ఒక అన్న చెల్లెలుగా ఇంటింటికి తిరిగి వాళ్ళు మేము ఒక కౌన్సిలర్ను నేను ఇది అని అని చెప్పుకోకుండా వాళ్ళు మాకు ఏదైనా కానీ ఒక కార్యక్రమమే కావచ్చు ఇంట్లో ఆపతి కావచ్చు ఆయన సుఖ మాకు గల్లిగా గెలిచినందుకు శిల్ప సువర్ణ ఈ అన్న సుఖ వచ్చి మాకు ఇంటింటికి పోయినా ఏదానికైనా మా కష్ట సుఖాల్లో పాల్గొంటుండు ఎటువంటి కౌన్సిలర్ మనకు ఎప్పటికీ ఉండాలి. ఎంపీ కవిత గారు మన బిగాల గణేశన్న గారు ఎమ్మెల్యే గారు అసలు మనకు ఎమ్మెల్యే అంటే ఎక్కడో ఉంటుంటుంది ఎక్కడో పోతుంటే అసలు గుర్తుందా మనకు ఎవరికైనా ఎమ్మెల్యే అంటే ఎక్కడ ఉంటాడు ఆ తిరిగే వాళ్ళకే గుర్తుంది. ఇప్పుడు అత్త కాదు మన గల్లికి వచ్చి నేనున్నానమ్మా మీకు అని చెప్పి నేనున్నానన్న అని చెప్పి తను వచ్చి గుర్పడి చేసి మనకి ఏం కావాలి ఏంది అని చెప్పి చెప్తుందంటే మన అదృష్టంగా భావించుకోవాలి. నేను ఇంకా అన్ని చెప్పాలంటే మస్తు ఉంటుంది. మీ అందరికీ కృతజ్ఞతలు, మన గణేశాలకు కృతజ్ఞతలు, నా తరఫు నుంచి అందరికీ కృతజ్ఞతలు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై దిగాల గణేష్ గారు, ఎంపీ కవిత గారు, సువర్ణ గారు. మన డైనమిక్ ఎమ్మెల్యే మన గణేష్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం. అన్న మనన్న అన్న మేము ముందు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు చాలా బాధపడేవాళ్ళం. మీ అభివృద్ధి పనులు చూసి అరే మనం ఎందుకు వెళ్ళదు సార్ మనం కూడా వెళ్ళాలి కదా టీఆర్ఎస్ లోకి వెళ్ళాము మనకు కూడా పనులు అయితే మన డివిజన్ కూడా బాగుపడుతుంది కాంగ్రెస్ లో ఏముంది ఏం లేదు ఏ పని కూడా అయితే లేదన్న అన్నప్పుడు మా సార్ ఆలోచించి మేము టీఆర్ఎస్లోకి రావడం జరిగిందన్న. వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్న. మా డివిజన్ అభివృద్ధి పడుతుంది. అంతేకాకుండా ఒక చిన్న పని నుంచి పెద్దదాకా అన్న మీరు చిన్న చిన్న విషయాలు పట్టించుకుంటూ డెవలప్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందన్న. ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి దాంట్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, జీవన వృద్ధి, వితంతు పెన్షన్, విడో పెన్షన్ ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయన్న. అదే కాకుండా ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే పెద్ద ప్రాజెక్ట్ వర్క్ ఇది. ఎవ్వరు చేయలేని విధంగా అన్న మన గణేష్ అన్న భుజాల మీద వేసుకొని చేస్తున్నాడు అంటే పెద్ద గొప్ప విషయం అది. అన్న చరిత్రలోనూ నిలిచిపోతారన్న మీరు. మీ ఆశ పెద్ద ఉందన్న. మీరు ఏమో చేయాలనుకుంటున్నారన్న. నిజామాబాద్ని ఒక సుందర కార్యంగా దిద్దాలనుకుంటున్నారన్న. దాన్ని చేస్తారన్న. మీకు అంత ఛాలెంజ్ తీసుకున్నారన్న. మీరు చేస్తారు ఖచ్చితంగా. దాన్ని నిలబెట్టుకుంటారు. నిజామాబాద్ ప్రజలతో శభాష్ అనిపించుకుంటారన్న మీరు. నిజంగానే చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా మన మన మూమెంట్స్ డే రోజు ఎవరైతే కష్టపడుతుందో స్త్రీలు ఎవరైతే అంత ఇచ్చి బలంగా ఇచ్చేస్తున్నారో వాళ్ళని గుర్తించన్న. అంగన్వాడీ టీచర్లకు పట్టి చీరలు పంచిందన్న చాలా సంతోషంగా ఉంది. మాకు మహిళలకు ఎంతో చాలా సంతోషంగా ఉందన్న. అంతేకాకుండా మళ్ళా మన ఆర్పీలకు కూడా మంచిదన్న. నిన్న ఆశ వర్కర్లకు కూడా మంచిదన్న. మన ఎవరు బాగా కష్టపడుతున్నారంటే లేడీస్ బాగా కష్టపడుతున్నారు. ఒక బిడ్డ గర్భవతి అయిందంటే ఆమె ఆరోగ్యాలు తెలుసుకుంటున్నారంటే ఒక ఆశ వర్కరు ఒక అంగన్వాడీ టీచర్ ఇంటిని తెలుసుకుంటూ అమ్మని ఆరోగ్యం ఎలా ఉంది నీకు మంచి పోషక ఆహారం అందుతుందా లేదా నువ్వు 9 నెలలు పడిన తర్వాత మాకు అందుబాటులో ఉండండి మేము తీసుకెళ్తాం డెలివరీ చేపిస్తాం. మన సీఎం గారు పెట్టినటువంటి ప్రవేశ సంక్షేమ పథకాల్లో కేసీఆర్ కిట్ అనే ఒకటి మంచి పథకం అది. దాంట్లో కేసీఆర్ కిట్ మగబిడ్డ ఊడితే 12,000 ఆడబిడ్డ ఊడితే 13,000 అది చాలా సంతోషం. అంతేకాకుండా మన కళ్యాణ లక్ష్మి కూడా ఫస్ట్ ఎవరు ఇయ్యని విధంగా మన కేసీఆర్ గారు ఇచ్చారు 51,000 ఇచ్చారు. అంతేకాకుండా అది సరిపోదు అని మళ్ళీ 75,000 చేశారు. అది కూడా సరిపోదేమన్న గ్రహించిన మన గౌరవనీయులు కేసీఆర్ గారు 116,000 రూపాయలు చేశారు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉందన్న. దాంతోపాటు మన గణేష్ అన్న నేను కూడా ఒక తోపుట్టువులాగా ఒక తోడన్న అన్నలాగా దాంతు సహకారం నేను చేస్తాను నా చెల్లెలకి నా బావకు పెట్టాలి ఒక డ్రెస్ ఒక చీర పెట్టడం అన్న ఇంటింటికి తిరిగి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్న. అది చాలా ఆనందపడుతున్నాను. అంతేకాకుండా మన నగర మేయర్ ఆఫ్ల సుజాతక్క కూడా మన మున్సిపాలిటీకి వస్తే చిన్న చిన్న విషయాలకు ఇమ్మీడియట్ ఒక లేడీ అయి కూడా రాత్రి అనకుండా పగలనకుండా వర్క్ చేపిస్తూ ఆఫీసర్లతో వెంబడ పడుతూ శానిటేషన్ మీద శ్రద్ధ పెట్టిండు. నిన్న మేము హైదరాబాద్ వెళ్ళినాం మన మున్సిపాలిటీ బెస్ట్ అవార్డు వచ్చింది చాలా సంతోషంగా ఉందన్న. మన గౌరవనీయులైన ఎంపీ కవితక్క గారి సహకారంతో మన గణేష్ అన్న సహకారంతో మా మేయర్ గారు కూడా ముందుకెళ్తున్నారు అక్క మీతో పాటు మేము కూడా ముందుకెళ్తున్నాము.
అన్న మాకు ధైర్యం ఇస్తున్నారు మా గణేష్ అన్న. అమ్మ మీరు వెళ్ళండి, ముందుకెళ్ళండి, మీ వెనుక మేము ఉన్నాము, మీతో పాటు నేనున్నాను, మీరు ధైర్యంగా వెళ్ళండి. పదవులు ఎన్నో రావాలన్నా, మీరు ముందుకెళ్ళాలన్నా, మాకు నిజామాబాద్ ఇంకా బాగుపడాలన్నా మీరుంటేనే బాగుపడుతుంది. మీరు మళ్ళా మంత్రి పదవిలో చూడాలన్నా మేము అన్నమ్మ. డివిజన్ ప్రజలు, మా యూత్ పిల్లలు, మా లేడీస్ అందరినీ ఎంబటి ఉంటారన్న, మీకు రుణపడి ఉంటామన్న మేము అందరం మీకు. ఎప్పటికీ జై తెలంగాణ అన్న. గణేష్ అన్న మాకు కావాలి, మా ఎమ్మెల్యే మళ్ళీ మాకు కావాలని కోరుకుంటామన్న. మరి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ జై తెలంగాణ. ఇక్కడికి వచ్చేసినటువంటి సోదరి సోదరు మనందరికీ నమస్కారం. నా పని మా లక్ష్మమ్మ చాలా అరుదుగా చేసేసి నేను చెప్పాలనుకుని అన్ని ఆమె చెప్పింది. మాకు చాలా సంతోషం. ఊరికే నేను చెప్తేనే మేము వచ్చుడు మిమ్మల్ని కలుసుడు. దేనికోసం అంటే ఇవన్నీ ప్రజలకు తెలవాలి, చెప్పేటప్పుడు కావాలి అని చెప్పి మేము ఈ ఒక్కొక్క డివిజన్లో మేము ఈ డివిజన్ సమావేశాలు పెడతాము. మాకు ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్క ఇద్దరు లక్ష్మమ్మలు దొరికినట్టుగా మంచి ఇంటికాడ వేసేస్తాం అనుకో, నాకేం పని ఉండదు. అయితే రోజు నేను ఒక రెండు మూడు డివిజన్లు తిరుగుతాను. ఇంతకుముందు కూడా ఒక డివిజన్ పోయేసి వస్తున్నాను. ఏంటంటే టీఆర్ఎస్ కార్యకర్తలు మీరు కాబట్టి మా ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, మా ప్రభుత్వం ఏం చేస్తుంది, వచ్చే ఎలక్షన్లో మాకే ఎందుకు ఓట్లు వేయాలి అని మీరు ప్రజలకు అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం మా మీద. ఈ నాలుగేళ్ళు డెవలప్మెంట్ 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 మీద ఉండటం ఒకటి మీకు మాటిస్తున్నాను నేను పక్క. ఈ 40 ఏళ్ళలో జరిగిన డెవలప్మెంట్ మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరంలో చేసి నేను చూపిస్తాను. మీ ముందంటే ఒకటి రెండు ఉదాహరణలు. మొన్న ఒక 10-15 రోజుల కింద ఈ మూలవీయ కొబ్బరికాయ కొట్టిపోయి ఈ గుళ్ళ అమ్మవారికి వచ్చి దండం పెట్టుకుని పోయింది. నాకు ఇప్పుడు చాలా సంతోషం వేసింది, రాగానే మంచి రోడ్డు కనబడదు. నాకు తెలిసి పక్క కలిసి రాదు ఇంకొక కొబ్బరికాయ కొట్టుకుంది. మరి అదేమైనా ఇంకోటి ట్రైన్ ఏదా ఇంకొక కొబ్బరికాయ కూడా కొట్టిపోయింది. అయితే ఇప్పుడు మీ మెయిన్ రోడ్డు మీద వర్ణి రోడ్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం పైపులు దొబ్బి బాయిల్లాగా దొబ్బి మ్యాన్హోల్స్ కట్టి ఒక 5 పైపు లేచుడైపోయింది, వాటిని పూడ్చుడైపోయింది, రోడ్లు లేచుడైపోయింది. ఇప్పుడు సెంటర్ మీడియం కడుతున్నాం యాక్సిడెంట్లు కాకుండా. అంటే ఏం తప్పకుండా నిజామాబాద్ అంతా బ్రహ్మాండంగా చేస్తాం. దాంట్లో మాత్రం ఒక వర్ణి రోడే కాదు, ఇంతకుముందు మా తమ్ముడు రాజు చెప్పినట్టు చాలామంది మన పని మీద పోతే మన పని ఫోన్లు మాట్లాడుకుంటా ప్రపంచంలో ఏం జరుగుతుందో మన పక్కన చూడం. పోయేటప్పుడు మీరు కులాంగ్ చూరస్తాం తిరిగి మెల్లే ఆగి చూసుకుంటా ఉంది ఎంత బ్రహ్మాండంగా కట్టిండ్రు. కేవలం పులాంగ్ చూరస్తనే కాదు, మీ నాంకల్ చూరస్త కాదు, వర్ణి చూరస్త కాదు, సిటీలు మొత్తం నిజామాబాద్ సిటీలు మొత్తం అదే విధంగా మేము కట్టబోతా ఉన్నాం. నిజామాబాద్ నగరాన్ని బ్రహ్మాండంగా ఒక సుందర నగరంగా దిద్దబోతా ఉన్నాం. మరి ఈ విషయం ప్రజలకు చెప్పాలి. ప్రజలు ఎవరన్నా అన్నారనుకో అరే దుమ్ము లేస్తుంది, అరే మాకు కూడా లేచిందిరా భయ దుమ్ము, కానీ ఇవి అయిపోయినాయి. ఒక తల్లి గర్భం దాలిస్తే ఆ 9 నెలలు కష్టపడుతుంది. కష్టపడ్డ తర్వాత ఇబ్బంది పడి ఎన్నో పొరిటి నొప్పులు కూడా ఇబ్బంది పడి మళ్ళీ పిల్లలు కన్న తర్వాత ఎంతో అల్లారం ముద్దుకు చేసుకుంటాం. మరి అప్పటికి ఆపేస్తారా, నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు నాకు చాలా కష్టమైంది, నాకు పొరిటి నొప్పులైనాయని రెండో బిడ్డను కట్టడానికి కూడా సిద్ధపడతారు. మరి ఈరోజు ఇది కూడా మనం అంతే విషయంలో 40 సంవత్సరాల నుంచి కొనుపడినటువంటి మన నిజామాబాద్ నగరాన్ని మనం తీర్చిదిద్దుకుంటున్నాం. మరి అదేవిధంగా పెన్షన్ల గురించి నిజామాబాద్లో 30,000 మందికి పెన్షన్లు వస్తూ ఉన్నాయి. మమ్మ లాంటి వయసు ఉన్నోళ్ళు చాలామంది బిడ్డలు కోడళ్ళు కొడుకులు పట్టించుకోకుండా ఉంటే వాళ్ళకి 1,000 రూపాయల పెన్షన్ ఈ ప్రభుత్వం ఇస్తూ ఉంది. నేను ఇట్లా పర్యటనలకు వచ్చినప్పుడు ఎవరైనా పెద్ద మనుషులు కడితే నేను పిలిచగలుగుతా, ఏమమ్మా నీకు పెన్షన్ వస్తూ ఉందా, ఆ వస్తుందయ్యా సంతోషంగా ఉంటే, చాలా సంతోషంగా ఉన్నాను చాలా గర్వంగా చెప్తాం. మరి ఎవరు ఇస్తుందంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆ విషయం పెద్ద మనుషులకు తెలవట్లేదు. ప్రభుత్వం ఇస్తుంది, తెలంగాణ ఇస్తుంది, కేసీఆర్ ఇస్తుందని. మరి కళ్యాణ్ లక్ష్మి గురించి కూడా 50,000, 75,000 ఈరోజు 116 రూపాయలు కూడా ఈ ప్రభుత్వం ఇస్తూ ఉంది. మరి ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం బాధ్యత మన మీద ఉంది. మరి నగర అభివృద్ధితో పాటు ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు తీసుకొని పోవాలి. అయితే రాజు ఇంకొక కమ్యూనిటీ హాల్లో ఇనాగ్రేషన్ ఉందని చెప్పినావు నాకు, నాకు గుర్తుంది. ఆ రోజు ఇంకో మీటింగ్ పెట్టుకో, నీకు 2వ అవకాశం ఇస్తా, చాలా పెద్దగా పెట్టుకో. నాకు తెలిసి ఈరోజు ఆదివారం ఎండ ఎక్కువ ఉంది కాబట్టి
కొంచెం ఇబ్బంది అయినప్పుడు ఒకటే రోజు ముందు నీకు చెప్పినా కాబట్టి మీరు ఆ రోజు ఇంకో కార్యక్రమాన్ని మంచిగా మీరు ఆర్గనైజ్ చేసుకోవాలి. చేసుకుని తప్పకుండా మీకు సమయం ఇచ్చి మళ్ళీ వస్తాను. ఎందుకంటే ఇక్కడ ఇఫ్తార్ సమయం మా టీఆర్ఎస్ కార్యకర్తలు ఇఫ్తార్ పెట్టిండ్రు. సమయం అయితే వాళ్ళు ఒక నిమిషం అటు కాకుండా చేస్తారు కాబట్టి అక్కడికి పోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నన్ను మన్నించాల్సిందిగా తప్పకుండా మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జై జగన్.